హాయ్ ఫ్రెండ్స్, నువ్వు నేను ప్రేమ సీరియల్లో రేపటి కథలో ఏం జరగబోతుందో ముందుగానే మనం ఈ వీడియోలో చూసేద్దాము. అందుకంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పద్మావతికి మురళి ప్రవర్తన మీద అనుమానం వస్తుంటుంది. ఇదేంటి, ఇతని మాట తీరు, ఇతను చేసే పనులకి తేడా కనబడుతుంది అని అనుకుంటూ ఇక పద్మావతి వాళ్ళ అమ్మకి అక్కకి చెప్పేసి ఇప్పుడే వస్తాను అని ఆటోలో అయితే విక్కీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక మురళి ఏమో కంగారు పెట్టిస్తూ ఉంటాడు పంతులు గారిని, 10 నిమిషాలు నేను అక్కడ ఉండాలి, లేకపోతే పద్మావతి ఇక్కడికి వచ్చేస్తుంది అని అనుకుంటూ పంతులు గారు తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పి ఇక కంగారు పెట్టిస్తూ ఉంటాడు. ఏంటండి అంత తొందరపడుతున్నారు అని చెప్పి అరవింద అంటే, ఏమీ లేదు, ఇప్పుడే క్లయింట్ ఫోన్ చేశాడు, తొందరగా వెళ్ళాలి అని చెప్పి మురళి అంటూ ఉంటాడు. ఇక పూజ జరుగుతూ ఉండగా పద్మావతి ఆటో దిగి వచ్చి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక పీటల మీద కూర్చొని పూజ చేస్తున్న మురళిని చూసిన పద్మావతి అయితే షాక్ అయిపోతుంది. అంటే నా అనుమానం నిజమే అన్నమాట, ఈ అరవింద మేడం భర్త కృష్ణ, అలాగే నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్న మురళి ఒక్కళ్ళే అన్నమాట, అంటే రెండు రకాలుగా నటిస్తున్నారా అని చెప్పి ఇక పద్మావతి అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఎలా ఈ నిజాన్ని అరవింద మేడంకి వీళ్ళకి చెప్తే పెద్ద సమస్య అవుతుంది. పాపం అరవింద మేడంకి ఈ మోసగాడు మురళీకృష్ణ అంటే పిచ్చి ప్రేమ. ఇప్పుడు కానీ ఈ విషయం తెలిస్తే ఆమె తట్టుకోలేదు, తన ప్రాణాలు కూడా తీసుకుంటుంది, అలా జరగకూడదు అని అనుకుంటూ ఇక పద్మావతి ఏం చేయాలా ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని విక్రమాదిత్య గారికి చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి పద్మావతి అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికిప్పుడే లోపలికి వెళ్ళి చడామడా తిట్టేసి ఆలెంపలు ఈలెంపలు కొట్టాలని అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది, ఎంత మోసం చేశాడు అయినా రానమ్మ రానమ్మ అని అనుకుంటూ అంత ప్రేమగా చూసుకుంటూ ఇక్కడ ఉంటాడు కదా, మరలా నా దగ్గరికి వచ్చి నాతో ఎందుకు ప్రేమ గీమ అని చెప్పి నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇంత అందమైన అనుకువైన అరవింద మేడం ఉండగా నన్ను పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది, కోట్ల ఆస్తి ఉంది అని అనుకుంటూ ఇక పద్మావతి అయితే నీరు గారిపోయి బాధపడిపోతూ ఉంటుంది. ఇప్పుడెలా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మావతి. అక్కడి నుంచి పద్మావతి నేరుగా ఇంటికైతే వచ్చేస్తుంది. ఇదేంటి పద్మావతి ఇంకా రాలేదు అని అనుకుంటూ పద్మావతి వాళ్ళ అమ్మ అలాగే అక్క కూడా ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని జరిగింది మొత్తం ఏడుస్తూ చెప్పేసరికి అందరూ కూడా ఆ మాట విని షాక్ అయిపోతారు. ఇక వాళ్ళ నాన్న సైగ చేస్తూ ఉంటాడు, అంటే ఈ విషయం నీకు తెలుసా నాన్న ముందే అని చెప్పి పద్మావతి అంటే, అవునమ్మా అని చెప్పి ఆయన ఏడుస్తూ తల ఊపుతూ ఉంటాడు. విన్నావు కదా అత్తయ్య, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు, నువ్వు అతన్ని నమ్మటం వల్లే కదా నేను అతనితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పద్మావతి అంటూ ఉండగా ఇక మురళి కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇక మురళిని అందరూ కూడా కడిగి పారేస్తారు. మమ్మల్ని మోసం చేస్తావా, ఈ విషయం అరవింద మేడం వాళ్ళకి చెప్పాలని అనుకున్నాను, దీని కారణంగా వాళ్ళ పెళ్ళిళ్ళు ఆగిపోతాయి, అందుకే నేను చెప్పటం లేదు అని చెప్పి ఇక మురళిని బలవంతంగా పద్మావతి అందరూ బయటికి పంపించేస్తారు.